మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన తీరు యావత్ ప్రపంచం నివ్వెరిపోతోంది నిజాలు తెలుస్తున్న కొద్దీ వాస్తవాలు తెలుసుకుంటున్న కొద్దీ ఇటువంటి కేసా వీళ్ళు పెట్టిందనుకుంటున్నారు సిఐడి చీఫ్ సంజయ్ గారు కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చెప్పబడుతున్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కానీ ఒక్క నిజాన్ని కూడా చెప్పలేకపోయారు ఒక్క ఆధారాన్ని చూపలేకపోయారు పైగా యమున సాక్షిగా యమునా నది సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ప్రభుత్వ పరువుని యమునా నదిలో కలిపేశారు హైదరాబాదులోనే మా సునీల్ గ్రూప్ మా టీవీ ఫైవ్ సునీల్ గ్రూప్ పరువు తీసేశారు సరిపోదనుకున్నారో ఏమో ఢిల్లీ దాకా వెళ్ళారు ఢిల్లీలో తెలుగు వాళ్ళని ఎవ్వరినీ లోపలికి రానివ్వలేదు ఏదో మేనేజ్ చేసేద్దాంలే నేషనల్ మీడియా కదా ఇవన్నీ ఏం తెలుసుకుంటారులే అనుకున్నారు కానీ వాళ్ళు ఇక్కడున్న తెలుగు జర్నలిస్టులని స్పష్టంగా ముందే ఫోన్ చేసి అడిగారు హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ సంజయ్ గారు ఢిల్లీ చేరుకోకముందే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు నోరు విప్పకముందే వారిక్కడికి ఫోన్ చేసి జరిగిందేంటని తెలుసుకున్నారు ప్రశ్నల మీద ప్రశ్నలు ఇచ్చారు వాళ్ళు అడిగిన ప్రశ్న ఒకటే ఒకటి ఎండీ గారు ఎవరు ఎల్ ప్రేమచంద్రారెడ్డి గారు అప్రూవల్ చేసింది ఎవరు అజయ్ కల్లం రెడ్డి గారు మరి వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళిద్దరిని ఎందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులనా లేకపోతే ఇంకేదన్నా మనసులో పెట్టుకున్నారంటే ఆన్సర్ చెప్పలేక అదిరిపోయారు ఆన్సర్ చెప్పలేక అదిరిపోయారు చంద్రబాబు నాయుడు గారికి రూపాయి చేరిందా వారి అకౌంట్లో డబ్బులు పడ్డాయా వారింట్లో ఏమైనా దొరికినాయా పోనీ ఆ డబ్బులతో ఏమైనా ప్రాపర్టీ కొన్నారా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సంజయ్ గారు కాసేపు ఇటుపక్క చూశారు కాసేపు ఇటుపక్క చూశారు సంజయ్ గారు మంచి ఆఫీసర్ మొన్నటి వరకు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే అది చేద్దామని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడే మీకు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి ఇక పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అడ్వకేట్ అనుకున్నాం కానీ వారు చెప్తున్నారు నాకు అడ్వకేటు చాలా తక్కువే అడిషనల్ అడ్వకేట్ జనరల్ తక్కువే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అనిపించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అనిపించుకోవడమే నాకు ఇష్టం పునర్జన్మ నాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మా తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని నిస్సిగ్గుగా ప్రజల సొమ్ము తింటూ ప్రజలు కట్టే పన్నుల్లోంచి శాలరీ తీసుకుంటూ ఇలా మాట్లాడటం గౌరవనీయ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికి తగదు ప్రభుత్వం చెప్పాలి సార్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సహాయం చేస్తే అది వారికి మాత్రమే చెప్పాలి తప్ప బహిరంగంగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు కట్టే ట్యాక్సులతో మీరు బతకట్లేదు సార్ ప్రజలందరూ కడుతున్నారు టీడీపీ జనసేన మిగతా వాళ్ళందరూ కూడా కాబట్టి ఢిల్లీ సాక్షిగా యమునా నదిలో జగన్మోహన్ రెడ్డి గారి పరువును పూర్తిగా కలిపేశారు ఇందులో స్కాము లేదు స్కీము లేదు కేవలం స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు నినాదం అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే లోకేష్ గారికి కూడా నోటీసులు ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా నోటీసులు ఇస్తే ఆ పార్టీలు నిర్వీర్యమైపోతాయి పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద రావడానికే భయపడతారనుకున్నారు నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న డెబ్బై సంవత్సరాల వయసు గల వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకు తెచ్చిన ఘనత మీదే చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాల్లో ఎంత అభిమానం ఉందని ఎవరు అనుకోలేదు ఓ ముఖ్యమంత్రిగా ఓ మాజీ ముఖ్యమంత్రిగా వారు కొన్ని సేవలు చేశారు ఐటీకి అనుకున్నాను తప్ప ప్రతి స్టేట్లో ప్రతి కంట్రీలో ఎంత అభిమానులు ఉన్నారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా అది ఫస్ట్ పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ పరాజయం లోకేష్ గారు ఎంత నిబ్బరంగా ఉన్నారో చూడండి ఎంత ధైర్యంగా ఉన్నారో చూడండి ఎంత స్థైర్యంగా ఉన్నారో చూడండి ఢిల్లీ వెళ్ళి అర్నబ్ గోస్వామితో ఇంటర్వ్యూ చేశాడండి అర్నబ్ గోస్వామితో ఇంటర్వ్యూ చేశాడు రాజ్దీప్ సర్దేశాయ్ గారితో ఇంటర్వ్యూ చేశాడు ఎవరినైనా ఎదుర్కొనే శక్తి లోకేష్ కుంది అని ఇది రుజువు చేసింది గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అర్నబ్ గోస్వామి గారిని కానీ లేదంటే రాజ్దీప్ సర్దేశాయ్ గారిని కానీ ఒక్క గంట మీరు ఒక్క గంట మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయండి చూద్దాం అర్నబ్ గోస్వామి గారిని కానీ రాజ్దీప్ సర్దేశాయ్ గారిని కానీ ఇద్దరిలో మీ ఇష్టం వచ్చిన వాళ్ళతోటి ఒక్క గంట ఫేస్ చేయండి మీ జీవితం మొత్తం మాట్లాడతారు వాళ్ళు మీరు చేసిన స్కామ్స్ మాట్లాడతారు మీరు సంపాదించిన డబ్బు మాట్లాడతారు చెల్లి గురించి మాట్లాడతారు అమ్మ గురించి మాట్లాడతారు అన్నీ మాట్లాడదాం అన్నీ మాట్లాడదాం ఇవాళ పురంధేశ్వర్ గారు గౌరవనీయ బీజేపీ అధ్యక్షురాలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారని చెప్పారు అంటే లక్ష కోట్లు ఒక్క మద్యం మీదే ఒక్క మద్యం మీదే ఆఫ్టర్ ఆల్ మూడు వందల డెబ్భై ఒకటి కోట్లు అది ఎవరికి వెళ్ళియో తెలియదు తిన్నారో లేదో తెలియదు మరి మీకు లక్ష కోట్లకి ముందు ఆల్రెడీ లక్ష కోట్లు ఇప్పుడు లక్ష కోట్లకి ఎన్నాళ్ళు శిక్ష పడాలి సిబిఐ విచారణ కోరుతుంది మేడం మేడం గారు మీరు మోడీ గారిని కలవండి అమిత్ షా గారిని కలవండి ఇక్కడ జరుగుతున్న అవినీతిని వారికి చెప్పండి ఒక్క సిబిఐ ఎంక్వైరీ స్పష్టంగా చెప్పించండి మేడం ఏదో బాబాయి కేసులో అలా కాదు మంచి ఆఫీసర్లని జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి ఆఫీసర్లని చాలామంది ఉన్నారు వాళ్ళని తేండి మేడం చూద్దాం ఇక నందమూరి ఫ్యామిలీలో నందమూరి ఫ్యామిలీలో ఇవాళ లీడర్ ఎవరో తెలిసిపోయింది నారా వారి ఫ్యామిలీలో లీడర్ ఎవరో తెలిసిపోయింది ప్రజలు ఎవరితో ఉంటున్నారో తెలిసిపోయింది ఎవరైతే రావడానికి ఇష్టం లేక మాట్లాడడానికి ఇష్టం లేక ఉన్నారో వాళ్ళు అక్కడే ఉండటం మంచిది వాళ్ళు అక్కడే ఉండటం మంచిది చాలామంది పేరు చెప్పడానికి వద్దన్నారు కానీ మరి వాళ్ళెవరో మీకు అందరికి తెలుసు ఇవాళ నారా బ్రాహ్మణి గారు ఎదిగిన తీరు మాట్లాడుతున్న తీరు కార్యకర్తలకు ధైర్యం చెప్తున్న తీరు ఓదార్చుతున్న తీరు ప్రణాళికలు వేస్తున్న తీరు ఆమోఘం ఆ ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి విడిపోయింది చెల్లెలు విడిపోయింది మేనమాం విడిపోతున్నారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేయను అంటున్నారు వైవి సుబ్బారెడ్డి గారు దిగిపోయారు అంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు వీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు ఇది చాలా గమనించాల్సిన అంశం హ్యాట్స్ ఆఫ్ టు బ్రాహ్మణి గారు మీరు నిజంగా కూడా తెలుగుదేశానికి కానీ తెలుగు ప్రజలకు కానీ ఎవ్వరికి కూడా ఇంకా సంశయం లేదు డౌట్ లేదు ఈ పార్టీని పది కాలాల పాటు ఉంచడంలో మీరున్నారు ముందు వరుస అని కనీసం వేల 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 మెసేజ్లు వస్తున్నాయి మేడం మీ అందరికి కూడా ధన్యవాదాలు పార్టీని పది పాలాల పాటు బతికించండి నిజాయితీగా నడపండి మనకు రఘురామకృష్ణరాజు గారు వైసీపీ సీనియర్ ఎంపీ ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులు కూడా సరే ఏమంటాం వారిని అనం